ఫ్రెండ్స్ ఇక్కడైతే మన ఆశ్రమానికి ఇడ్లీ పిండి దోశ పిండి వేసుకోవడానికి వెట్ గ్రైండర్ తెప్పించామన్నమాట. ఇదిగోండి ఈ రకంగా. ఇది తమిళనాడు నుండి తెప్పించాడండి అనిల్ బాబు, కోయంబత్తూర్ నుండి తెప్పించాడు. రండి అనిల్ బాబు గారు. ఎంత పడిందండి ఇది? కోయంబత్తూర్లో 20,500. మామూలుగా అయితే బయట ఎంత రేట్? చెన్నైలో అడిగిన దానికి 24,500. మళ్ళా మన పొలం నేరలో ఇటు పక్క అడిగితే ఇంకంగా ఎక్కువ పడుతుంది అండి. ఈ రకంగా ఎన్ని కేజీల రూపాయలు చెన్నై దీంట్లో? 50 కేజెస్ దీంట్లో మనము గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది దీంట్లో. మీకు అందరికీ మిషన్ తెలిసే ఉంటుంది, ఓపెన్ చేస్తాం ఇప్పుడు. నానబెట్టిన బియ్యం ఇట్లు వేసిన వెంటనే పిండి రెడీగా వచ్చేస్తుందండి. ఇటు పక్క పిండి రెడీగా యాపకుందో కూడా తెలియదు, ఇంకా నాకు తెలిసి వచ్చేస్తుంది ఈ విధంగా. ఇదైతే మాత్రము కొనింది అయితే మేమే, అంటే ఆర్డర్ పెట్టాము. తమిళనాడు వాళ్ళు అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, అక్కడ చెప్పి తెప్పించామన్నమాట. కాకపోతే దీన్ని మన అభిమానులు ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి, ఇది కొనుక్కోమని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఇది విషయం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తారా సార్? ఇట్లనే ఓపెన్ చేసేది. అందరూ క్లాప్ చేయండి, ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అడిపించారండి. మనకి ఆల్రెడీ ఉన్నాయండి గ్రైండర్లు. మామూలుగా ఏమంటే దాంట్లో వేసేదానికి టైం పడుతుంది, చాలా టైం తీసుకుంటుంది, దాంట్లో కొంచెం విసిగ్గా అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే ఎక్కువ వేయాలి కదా మనం, ఇంత మందికి టిఫిన్ కంటే చాలానే వేయాల్సి వస్తుంది. మా చేస్తే కొంచెం కరెంటు కూడా ఎక్కువ లాగుతుంది. దీంట్లో ఎంత లాగుతుందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి కరెంటు బిల్ అయితే 5,000 దాకా వస్తుందండి మనకి. ఏమది వేసుకో. మామూలుగా ఇన్ని రోజులు అయితే వీక్లీ వన్స్ అంటే ఇడ్లీ కన్నా దోశకనే వేసేవాళ్ళం. ఇడ్లీ తక్కువ వెళ్ళండి, దోశకి వేసేవాళ్ళము. ఇప్పుడైతే మాత్రం వీక్లీ 4 times కూడా వేసేయచ్చు మనం ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశ అని ఇట్లా. దోశలే ఎక్కువ, ఇడ్లీ తక్కువ చేసేది, దోశలే ఎక్కువ చేసేది. ఇంక ఇడ్లీలు కూడా చేద్దాం, ఎందుకంటే పిండి వేసేదానికి ఈజీ అయిపోయింది కదా దానికనే. ఇదిగోండి మా వారైతే మాత్రం ఈ విధంగా మిషన్కి పసుపు కుంకుమ పెట్టి, పూలు పెట్టి, టెంకాయ కొట్టి మంగళహారతి ఇస్తున్నారన్నమాట. ఏమంటే ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చినప్పుడు ఈ విధంగా పూజ చేసి దాన్ని ప్రారంభించడం అనేది, దాన్ని స్టార్ట్ చేయడం అనేది మా ఇంట్లో మా పెద్దవాళ్ళు నేర్పిన ఒక ఆను అయితే అది అట్లే నేను కూడా చేస్తానన్నమాట. కాకపోతే ఇప్పట్లో పిల్లలు ఏమంటే ఏదైనా తెస్తే వెంటనే దాన్ని పెట్టేసి ఆన్ చేసేసి చూసేసేయాలి దాన్ని, ఆ రకంగా ఆత్రపడతారు. కాకపోతే ఎందుకో పెద్దవాళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు. దాంట్లో కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది కదండి, అర్థం లేకుండా ఉండదు. వాళ్ళు ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పింది చేసింది మనం చూసింటే దాన్ని మనం కూడా అట్లే ఫాలో అవుతే మంచిది అని నాకు అనిపించింది. దానికని చిన్న చిన్న వస్తువులు పట్టించుకోకపోయినా ఈ రకంగా పెద్ద వస్తువు ఏదైనా తెచ్చినప్పుడు ఖచ్చితంగా పూజ చేస్తే బాగుంటుంది అన్నట్లుగా అనిపించింది. దానికనే ఈ విధంగా పూజ చేశాము. అది పూజ చేసింది ఏమంటే తాత మనవడు పూజ చేశారనమాట. తాత మనవరాలు పూజ చేశారు, మనవడు కాదు కదా, వివిని ఇక్కడ లేదు కదా, మనవరాలు పూజ చేశారనమాట. ఎందుకండి మా మనవరాలు అయితే కొన్ని ఇక్కడ పాటలు కూడా పాడిందండి, కాకపోతే వీడియో చాలా పెద్దగా వచ్చిందని అవన్నీ కట్ చేసి ఎత్తేసాను. ఎప్పుడన్నా తన వీడియో సపరేట్గా పెడదాంలే అని. ఇంకా తన పాడిన భజనలో పాడే పాటలన్నీ మీరు వింటారు కదా. ఇంకా వాళ్ళ తాత ఏ రకంగా దండం పెడితే తను కూడా అదే రకంగా దండం పెడుతుంది, ఏం చెప్తే అట్లే గ్రహిస్తుందండి, వెంటనే నేర్చుకుంటుంది. ఇంకా పూజకని టెంకాయ పెట్టాం కదా అక్కడ, అది అక్కడ పూజలో పెట్టినప్పటి నుండి అడుగుతానే ఉంది వాళ్ళ తాతగారిని. ఏమంటే ఆ టెంకాయ నీళ్ళు నాకు ఇచ్చే తాత, నాకు ఇచ్చే తాత అన్నట్లుగా. ఇంకా తనకైతే ఇచ్చారు. అదేదో కొద్దిగా అంతేంత వచ్చింది పాపం, 2 స్పూన్లు వాటర్ ఏమో వచ్చింది. ఇంకా మిషన్ పూజ చేశాం కదండి, అక్కడ నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టాలి కదా, కాబట్టి బొరుగులు ఉండే ఇంట్లో, ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఉండిందిండే, దానికని బొరుగులు పెట్టామండి. ఉత్తి బొరుగులే అండి ఇవి, దాంట్లో కారాస్ కానీ మిక్చర్ కానీ ఏమీ లేదు, ఉత్తి బొరుగులే పెట్టాము. ఇంక ఈ రకంగా అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాం. మనము గ్రైండర్ తెచ్చిన అంటే మిషన్ తెచ్చిన ఒక సందర్భంగా పూజ చేసి ఈ విధంగా అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నారు మావారు. ఇంక ఇక్కడేమంటే ప్లాన్ చేసుకోలేదు ముందుగా. వీళ్ళంతా వాకింగ్ చేసేకి ఈవినింగ్ టైంలో బయట వచ్చారండి టీ తాగేసి. కాకపోతే మేము అప్పుడు తెచ్చి మిషన్ పెట్టుకొని పూజ చేద్దామని పూజ చేసాము. ఒకరొగరే వచ్చి అక్కడ కూర్చో, లోపలికి వస్తున్నారు వాళ్ళు, కూర్చోండి పూజ చేస్తున్నామంటే ఇక్కడ కూర్చున్నారు. అక్కడ ప్లేట్లు కానీ లేకపోతే మేము న్యూస్ పేపర్లు కానీ ఏమీ తెచ్చుకోలేదనమాట. అందరికీ ఈ విధంగా చేతుల్లో ఇస్తున్నారు. దానికనే నెక్స్ట్ టైం అందరికీ మళ్ళీ ఒక రౌండ్ ఇవ్వండి, అంత ఆడవాళ్ళు అయితే పొంగులలో తీసుకుంటారు అన్నట్లుగా చెప్పాను. మళ్ళీ అందరూ 2వ రౌండ్ తీసుకున్నారనుకోండి, కాకపోతే ఉత్తి పొరుగులు కదా మరి ఎక్కువ తినలేము, దాంట్లో ఏదన్నా ఉంటేనే తినగలుగుతాం.
కాబట్టి మిక్చర్ అయితే లోపల ఇంట్లో ఉండే. ఇంకా మనం నైవేద్యంగా పెట్టినప్పుడు మనం వాడే ఎండి మిక్చర్ పెట్టకూడదు కదా, అంటే దాన్ని ఓపెన్ చేసేసినాము, మనం దాంట్లో ఇంకా తీసుకొని తిన్నాం కాబట్టి దాన్ని పెట్టకూడదు అన్నట్లుగా ఓపెన్ చేయకుండా ఉండే ప్యాకెట్ అయితే పెట్టాం. ఈ విధంగా అయితే ఉత్తి బొరుగులు అందరికీ ప్రసాదంగా పంచాం. ఈ రకంగా వాళ్ళందరితో కలిసి మాట్లాడుకొని తమాషగా ఉంటే ఎంత తొందరగా పొద్దుపోతుందో, ఎంత సంతోషంగా ఉంటుందో దాని మాటల్లో చెప్పలేమండి. అంటే ఏ పని చేసినా కూడా మన వృత్తి ఏదైనా కూడా కావచ్చు, దాంట్లో మనము మనస్తృప్తిగా చేయగలిగితే ఎంతో సంతోషం ఉంటుందండి. అది ఏ పని అయినా కావచ్చు. ఇంకా మన అవ్వతాతలతో సరదాగా కాసేపు మాట్లాడిద్దాము అన్నట్లుగా యాదయ్యప్పతో మొదలు పెట్టాను. కాకపోతే యాదయ్యప్ప కంటతడి పెట్టుకున్నారు. అది ఎందుకు అనేది తన మాటల్లో విందాం. డాడీ అనిపిస్తావా అనిల్ బాబునే? అనిల్ బాబుని ఎంత బాగా ముద్దుగా డాడీ డాడీ అనిపిస్తాడు. నేను అదే చెప్తాను, ఒకరోజు వీడియో ఫీల్అప్ బాగుంటుంది అట్లా చెప్పాలనే దానికి వెడిగితే ఎప్పటికేడికి వస్తాను. బాబుని సార్ని ఇద్దరిని డాడీ డాడీ అంటాడు. సార్ని అంటే నేను అమ్మ అనిపిస్తారు కాబట్టి తను డాడీ అనిపిస్తే అర్థం ఉంది. అనిల్ బాబు మాత్రమా చాలా ముద్దుగా పిలుస్తాడు. అసలు ఆ మాటలు ఎంత నాకైతే భలే భలే ఆనందంగా అనిపిస్తుంది అనిల్ బాబుని యాదయ్యప్ప డాడీ అని పిలడం. ఎందుకు అట్లా పిలిచారు నువ్వు? చిన్న డాడీ అంటావా? మాలాంటి వాళ్ళందరూ చూస్తాడు కాబట్టి డాడీ అని పిలిచేదంట. ఫోన్లే బాధపడద్దు, ఎలా బాధపడేదాన్ని ఇప్పుడు నువ్వు? కాళ్ళకు బొబ్బలు వచ్చినా అవంతా చూసి అంటే దాని ట్రీట్మెంట్ అంతా చేస్తాడు కదండి, కాళ్ళంతా ముట్టుకొని దానికని అట్లా అట్లా చేసేదానికి డాడీ అనిపిస్తాడంటే దానికి ఏడుపుస్తాడు. ఈ మాట వాళ్ళకి ఇంటి పడలేదని నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏమంటే పూజ అయింది కదా, అందరికి బరుగులు ఇక్కడ బరుగులు పెట్టాం కదా పూజకి నైవేద్యంగా అందరికి రకంగా ఇచ్చాము. ప్లాన్ చేసుకోలేదండి పేపర్లో ప్లేట్లలో ఇచ్చేదానికి, అందరూ బయటే ఉన్నారు ఈవినింగ్ టైంలో. మామూలుగా మనం వీడియో పెట్టినప్పుడు మీ అందరూ కనపడినప్పుడు చాలా వరకు మన అభిమానులు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని అడిగామని చెప్పండి అని చెప్పని అంటారు. మళ్ళీ మీరు నిన్న మన వీడియోలో మీరు పెట్టారు కదా అదే ఏమది పొడుపు కథలు, పొడుపు కథలకి చాలామంది చాలా రకాలుగా పెట్టారు. ఇప్పుడు మీ మాటల్లో మీరు చెప్పేయండి ఎవరెవరు ఏమి అనేది. ఫస్ట్ అమరావతమ్మ, అమరావతమ్మ చెప్పిన పొడుపు కథకి పొడుపు కథ చెప్పి అది ఏమి అని చెప్పని చెప్పేయాల, దాని అర్థం ఏమి అని. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది అంటే మజ్జిక్కవమ్మ. చాలా మంది చెప్పారు వాళ్ళకి అందరికి క్లాప్స్. చాలా మంది చెప్పారు ఎవరైతే మజ్జిక్కవమ్మ అని చెప్పారో వాళ్ళందరికి క్లాప్స్ అండి. వాళ్ళంతా బిజీగా ఉన్నారు బొరుగులు తినేది అట్లా క్లాప్స్. ఎప్పుడు బిజీ అండి శారదమ్మ మాత్రం ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఎవరు చేసేది అట్లా? నువ్వు కూడా అడ్రస్లో రోజు వచ్చేది పర్లేదు పుట్టి అలవాటు అయిపోతుంది. నువ్వు నేను ఇద్దరు చేద్దాం అబ్బో రేపు మేమందరూ పొలం నేర్పోతున్నాం అంటే రేపు గుళ్ళో అభిషేక్ కనిపించాము అందరూ పొలం నేర్పోతున్నాం. మీరు 9 గంటలకంటే స్నానాలు చేసి రెడీ కమ్మని చెప్తాను. పొలం నేర్పోతూ పోతే అట్లే పుట్టిన పొలం నేర్లు తీసుకెళ్ళదు చెప్పాడు. ఈరోజు
అంటే రోజు పొట్లాలు కట్టించేది ఎందుకని పొంగులో ప్లాన్ చేశాం. ఒక్కోరోజు లేకుంటే బాగుంటుంది కదా. పద్మం ఎక్కువ అంకల్ దోశలు ఎక్కువ పద్మమ్మ దోశలు ఎక్కువ పోసేది. దానికి ఏం చెప్పారు అన్సర్? చెప్పారు చాలా మంది. నువ్వు చెప్పు ఏం చెప్తావు? డొంకిని గారా? డొంకిని గారా ఉండి దానికి ఇలా కడతాం కదా, డొంకిని లేకుంటాం కదా. దోటి 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 ఉండాలి. ఈ చింతకాయలు పీక్తారా మీరు? అదా అట్లయితే ఎవరు చెప్పలేదు అనుకో. ఏమని చెప్తారేమో అదే అంటే నాకు ఆ స్లాంగ్ అర్థం కాలేదు. ఎవరన్నా చెప్పింటే వాళ్ళు క్లాప్స్. ఇంకోటి దళరాయి కింద నలుగురు దొంగలు అన్నాను. మళ్ళా అది గేదే తనకి పాలు పీడుస్తాం కదా. చెప్పారు చెప్పారు చాలా మంది చెప్పారు. తర్వాత భూలో పుట్టింది భూలో పెరిగింది రంగేసి వచ్చింది రాసలక అది చిలకడ దుంప. అది కూడా చెప్పారు. చిలకడ దుంప కూడా చెప్పారు. మా పూజ చేసాము. పొంగు పట్టు పొంగు 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 పట్టుకలు చాలా వస్తాయి. ఫ్రెండ్స్ నేను కింద ఉన్నాను, అరకు కింద అనిల్ పైన ఉండే. నేను ఇంటి పొట్టిగా లేదు కొంచెం. అనిల్కి మొహం మాత్రం వీడియో ముందు మాట్లాడడానికి ఇప్పుడిప్పుడు కొంచెం స్లాంగ్ కూడా నేర్చుకుంటాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం కొంచెం పర్వాలే. ఇంకా పూజా ప్రసాదం అయిపోయింది కదండి. ఇప్పుడైతే ముందుగానే ప్లాన్గా ఈ రకంగా బియ్యం అయితే నానబెట్టి పెట్టామండి. ఈరోజు మిషన్ ఓపెన్ చేస్తాం, మిషన్ వస్తుంది ఓపెన్ చేద్దాం అన్నట్లుగా బియ్యం నానబెట్టి పెట్టాము దోశకి. ఈ విధంగా స్టార్టింగ్ వేయడానికి పెద్దగా మాకు తెలియదు కదా. స్టార్టింగ్ అదేమో లూజ్గానో టైట్గానో పెట్టాము, బర్రన్ సౌండ్ వచ్చేసింది అనమాట. నాకైతే టెన్షన్ అయిపోయింది, నేను బయట ఉన్నాను పరిగెత్తె లోపలికి వచ్చాను ఏమైపోయిందో అన్నట్లుగా. ఇంకేం కాదు, అది స్టార్టింగ్ అట్లా సౌండ్ వచ్చిందంట. మళ్ళీ దాని తర్వాత కరెక్ట్గానే వచ్చింది అనుకోండి, కాకపోతే సౌండ్ అయితే ఉంటుందండి. మరీ అంత వీడియోకి మనం అట్లే పెట్టేదానికి కుదరదు. ఇంకా ఇక్కడ వేసినప్పుడైతే మనకి ఇంకా పెద్దగా ఐడియా లేదు కదా, కొంచెం బరగ్గా వచ్చింది అనమాట. దాని తర్వాత రెండోసారి వేయచ్చు అన్నట్లుగా మన అమరావతి అమ్మగారు చెప్పారు. అంటే తన గ్రైండర్ పోయినప్పుడు తెలుసు అంట, తనకు మిషన్కి పోయినప్పుడు వేరే వాళ్ళ దగ్గర వేపించుకొచ్చేటప్పుడు దానికి రెండోసారి కూడా వేయచ్చమ్మా అన్నట్లుగా అన్నారు. మళ్ళీ రెండోసారి కూడా వేసాము. దాని తర్వాత పక్కాగా మనకి దోశకి పిండి, రోజు పిండికి ఏ విధంగా కావాలనో ఆ విధంగా అయితే పిండి తయారైపోయింది. ఇదిగోండి ఇంక ఇప్పుడే ఉప్పేసి కలిపేస్తున్నానండి. కొంచెం పెద్ద పాత్రలో పెడతానండి ఈ విధంగా, ఎందుకంటే ఎండాకాలం కదా మళ్ళీ పొంగిపోతుందేమో అన్నట్లుగా ఈ రకంగా పెద్ద పాత్రలు పెట్టేస్తే చిందిపోకుండా ఉంటుంది కదండి. కొంచెం కరెక్ట్గా పెడితే అనుకోండి పొంగిపోయి చిందిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా, దానికనే ఆ విధంగా పెద్ద పాత్రలో పెడతానమాట. ఇంకా దోశలు పోసింది తినింది ఇవన్నీ కూడా వీడియో చేసేదానికి అసలు కుదరలేదండి, ఎందుకంటే ఆ రోజు మేమందరూ గుడికి వెళ్ళాము కాబట్టి అడావుడిగా వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాము. ఇక్కడ మన మూర్తి అప్పగారు మాత్రం చివరిలో టిఫిన్ తిన్నారు. చివరిలో ఎందుకు తిన్నారు, తను ఒంటరిగా ఎందుకు తిన్నారు అనే విషయం రేపటి వీడియోలో మీకు తెలుస్తుంది. ఇంకా ఇక్కడ ఫోటోలు అయితే మేము గుడికి వెళ్ళామండి, ఈ వీడియో అయితే ఇంకా ఎడిట్ చేయలేదు. రేపు ఎల్లుండి మేము ఎందుకు తీసుకొస్తాను, ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చాము అన్నట్లుగా. వీళ్ళని బయట తీసుకెళ్ళడం కొంచెం కష్టమేనండి, అయినా కూడా ఇష్టంగా తీసుకెళ్తానండి. ఈ వీడియో మాత్రం దగ్గరలో మేము ఎందుకు తీసుకొస్తాను, ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చివరి వరకు చూశారు, చాలా చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగించేసి ఇదే విధంగా ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.